குரு மாத, ఈ రాజ్యంలో ఆర్మోస్ లేమో దొరుకుతారా? నేనేమన్నా బోకన్నా అనుకున్నారా? అది కాదు, సంసారం చేసుకునేవాడు తప్ప వ్యభిచారం చేసుకునే వాడు ఈ లాడ్జింగ్లో కాదు కదా. ఈదిలో నేను అడవడానికి వీల్లేదని మా ప్రొపరేటర్ గారు ఆర్డర్. అమ్మయ్య, ఇలా ఆడదాని కోసమే ఊరంతా తిరుగుతున్నానే బాబు. ఫ్యామిలీకి రూమ్ ఇస్తారా? ఎందుకమ్మా, డబుల్ కార్డ్ మాత్రమే చెప్తాం. ఇదిగో డిపేచర్ లేని లాడ్జింగ్ అంట, దిగు. సంసారాలకి వ్యభిచార పక్షంగాను, వ్యభిచారాలకి సంసార పక్షంగాను ఉంది రూము. తలుపు మళ్ళీ ఏం అభ్యంతరం వచ్చింది? పాడు బూటు ముందు క్యాలెండర్ తీసేయండి, నాకు సిక్కేస్తుంది. రాధాకృష్ణుల బొమ్మలోనే నీకు బూతు కనిపిస్తుంది అంటే నువ్వు 150 పాల పతివ్రతం అన్నమాట. మళ్ళీ ఏమొచ్చింది స్వరాజ్యం? ఓహో, ఇంతటి బహుపతివ్రత నా జీవితంలో మొదటిసారి టచ్లోకి వచ్చింది. స్వరాజ్యం, ఈ ఊళ్ళోనే మా అన్నయ్య గారి కూతురుంది, వెళ్ళి కొంత చిల్లర పట్టేసి వెంటనే వచ్చేస్తాను. బేగా వచ్చేయండి, లేకపోతే నాకు బోర్ కొట్టేస్తుంది. అలాగే అలాగే, నేను 1 గంటలో నీ టచ్ లో ఉంటా. వచ్చేటప్పుడు ముఖానికి రాసుకోవడానికి సాయి పసుపు, కలంటుకోవడానికి కుంకుడుగాయలు పట్టండి. అన్ని పతివ్రతల కోరికలు. బయట తాళం పెట్టేళ్ళండి. ఎందుకైనా మంచిది, నువ్వు లోపల గడి వేసుకో. జాగ్రత్త అండి, బయట డిబేసర్స్ ఉంటారు. సంప్రోక్షాయ గుణ విశేషణ విశిష్టాయాం యావశ్య గుణ యావశ్య మహాయావశ్య అఖిలాండకోటి బ్రహ్మాండ నాయక ఓం భోత్తరుం దత్తాల త్రివిడేణ్యం భర్తో దేహిత్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. దేవుడికి ఆనందాన్ని పెట్టుకున్నావమ్మా. ఏముంది, మా ఆయన ఎప్పుడు నా మాట మీద నడుచుకునేలా చూడమని కోరుకున్నాను. అయిపోయింది పెళ్లికి బాజాలు ఎందుకని? ఆల్రెడీ నీ కొంగను కట్టేసుకున్న నీ మొగుడు గురించి మళ్ళీ దేవుడు హెల్ప్ ఎందుకమ్మా? అన్ని విషయాల్లోనూ అడ్డగోడగా ఉన్న మీ మరిది మీ అత్తమామల దృష్టిలో ఉత్త బేవార్స్ అయిపోవాలి. దండ పెట్టుకో, ఓ పక్క నుంచి దేవుడు హెల్ప్ ఉంటుంది, మరో పక్క నుంచి నా హెల్ప్ ఉంటుంది, మొత్తం ఆస్తి మీకు వచ్చేస్తుంది. అవి తొడక్కు, అవి చూడు ఎంత బాగున్నాయో తొడిగి. అది నాది కాదు బాబాయ్. బాబాయ్ చెబుతున్నాను, మంచి ఎక్కడున్నా సరే గ్రహించమన్నారు పెద్దలు, తొడిగి. అబ్బా ఎంత కరెక్ట్ గా సరిపోయాయో. అవండి చెప్పుంటి, నువ్వెవరు? అవి నా చెప్పులు. నీవి అని ఏమిటి నమ్మకం? మంచి మర్యాద లేకుండా దొంగతనం చేసిన చాలక, పైగా నమ్మకాన్ని గురించి మాట్లాడుతున్నారా? మర్యాదగా చెప్పుంటి, నీ పదేం చేస్తావు? ఉదయమ్మా ముష్టి చెప్పులు ఉదయ్. పెద్ద మనుషులా నటించడం కాదు, పెద్ద మనసుతో బ్రతకడం నేర్చుకోండి. పెద్ద పొగరమోతు, నువ్వేం బాధపడకమ్మా, ఏం మన గతిలేదు తొడిగావా చెప్పులు? ఏదో హాబీ పద పద నీ చెప్పులు.